హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో హోలీ ఇన్స్పైర్డ్ ఫ్లవర్ ని చేస్తున్నాను బేసిక్గా హోలీ అంటేనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఆడుకోవటం అంటే నేను ఈ ఫ్లవర్ వాజ్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేయబోతున్నాను అది కూడా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసి నేను ఈ వీడియోలో రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేస్తున్నాను నేను రీసెంట్ టైమ్స్లో ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్సెస్ నుంచి గ్లాస్కి షిఫ్ట్ అవుతున్నాను అనవసరంగా ఈ ప్లాస్టిక్ బాక్సెస్ని పక్కన పడేయటం కన్నా ఇలా మనం రీయూజ్ చేసుకొని ఇంట్లో లో పెడితే చూడటానికి చాలా బాగుంటుందనేది నా ఆలోచన అలాగే ఈ ప్లాస్టిక్ జార్ని పెయింట్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ అక్రలిక్ పెయింట్స్ పెయింట్ బ్రషెస్ ఉన్నాయి వీటిని యూస్ చేసి నేను పెయింట్ చేస్తున్నాను అలాగే ఈ పెయింట్ చేసే ప్రాసెస్లో కలర్స్ అనేవి కిందపడి ఫ్లోర్ పాడవకుండా ఉండడానికి ఏదైనా న్యూస్ పేపర్ కానీ నా లాగా కార్డ్బోర్డ్ని కానీ పెట్టుకొని స్టార్ట్ చేయడం బెటర్ అలాగే మనం పెయింట్ చేసుకున్న బ్రషెస్ని ని క్లీన్ చేయడానికి వాటర్ ని కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేవీ బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ ని మిక్స్ చేసి ఈ ప్లాస్టిక్ బాక్స్ అంతా పెయింట్ చేసుకుంటున్నాను ఒక డార్క్ కలర్ ని బేస్ కోట్ కింద తీసుకొని దాని మీద వేరే కలర్స్ తో డిజైన్ చేస్తే బాగుంటుంది అనుకుని ఇలా స్టార్ట్ చేశాను ఇలా సైడ్స్ మొత్తం పెయింట్ చేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రై అయ్యేదాకా పక్కన పెట్టుకొని ఫైనల్గా బాటంలో కూడా పెయింట్ చేసుకోవాలి కలర్స్ అనేది మీ ఛాయిస్ అండి మీకు వేరే కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే వాటిని యూస్ చేసుకోవచ్చు ఇదంతా మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బాటమ్ సైడ్ కూడా డ్రై అయ్యాక ఏదైనా పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని అక్కడక్కడ ర్యాండమ్గా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్న చోట డిఫరెంట్ కలర్స్తో పెయింట్ చేసుకోవడానికి నా దగ్గర ఇలాంటి స్పాంజ్ ఉందండి సో దీన్ని యూజ్ చేసి నేను ఈ కలర్స్ మొత్తాన్ని కోట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను ఈ స్పంజ్ని యూజ్ చేసి కలర్స్ని కోట్ చేయడం వల్ల ప్లెయిన్ టెక్స్చర్ కాకుండా డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది సో దీనికోసం నేను ఈ స్పంజ్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను గ్రీన్ ఆరెంజ్ ఎల్లో కోట్ చేయాలనుకుంటున్నాను మీరు వేరే కలర్స్ని కూడా కోట్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ క్రియేటివిటీ ఈ కలర్స్ అన్నిటిని నేను రౌండ్ గా కోట్ చేసుకుంటున్నానండి అలాగే అన్ని ఒకే సైజెస్లో లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో కోట్ చేసుకుంటున్నాను అంటే కొన్ని సర్కిల్స్ చిన్నవి కొన్ని సర్కిల్స్ పెద్దవిగా కోట్ చేసుకుంటున్నాను వేరే కలర్స్ ని యూస్ చేసే ముందు ఈ స్పంజ్ ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని రిమైనింగ్ కలర్స్ ని కూడా కోట్ చేసుకోవడమే ఫైనల్గా నేను యెల్లో కలర్ని కూడా కోట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ త్రీ డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా ఎక్స్ట్రా కలర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇందులో ఈ కలర్సే యూస్ చేయాలా ఈ కలర్స్ యూజ్ చేయకూడదు అంటూ ఏమీ ఉండదండి మొత్తం కోట్ చేసుకొని ఈ కలర్స్ మొత్తం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం డ్రై అయ్యాక గ్లిటర్ పెన్ తీసుకొని నేను ఇక్కడ సిల్వర్ కలర్ తీసుకుంటున్నానండి మీరు గోల్డ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అదైనా బాగుంటుంది లేదా వేరే కలర్స్ మీ ఛాయిస్ బట్టి యూజ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఓన్లీ ఈ కలర్ మాత్రమే ఉందండి అందుకే నేను ఈ కలర్ని యూజ్ చేస్తున్నాను సో ఈ పెన్తో మనం ఇందాక కోట్ చేసుకున్న కలర్స్ అన్నిటి మీద రౌండ్గా కంటిన్యూస్గా చుట్టుకుంటూ వెళ్ళాలి నాకు ఈ డిజైన్ సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అవుతుందనిపించి ఈ డిజైన్ వేసుకుంటున్నాను మీకు వేరే డిజైన్ ఇంకా బాగుంటుంది అనిపిస్తే దానైనా దీని మీద యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ గ్లిటర్ పన్తో ఒకే డిజైన్ని అన్ని కలర్స్ మీద వేసుకుంటూ వచ్చాను ఫైనల్గా ఈ ప్లాస్టిక్ బాక్స్ మొత్తాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉండే ఏ ఫ్లవర్స్ అయినా ఇందులో బాగుంటాయి లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని పెట్టైనా ఒక కార్నర్ ప్లేస్లో పెడితే మనం చేత్తో చేసిన హోలీ ఇన్స్పైర్డ్ డిఏవై ఫ్లవర్ వాజ్ రెడీ మనం యూజ్ చేసిన కలర్స్ వల్ల వైబ్రెంట్ లుక్తో చాలా బాగుంటుంది మీరు ఇంకా దీన్ని ఎలివేట్ చేయాలనుకుంటే ఈ కలర్స్ డిజైన్ అంతా వేసుకున్నాక ఫైనల్గా కుందన్స్ కానీ స్టోన్స్తో కానీ డెకరేట్ చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుందండి మన ఇళ్లల్లో ఇలా యూస్ చేయని ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడో చోట ఉండనే ఉంటాయి ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను వీడియోస్ పెడితే నోటిఫికేషన్స్ మిస్ కాకుండా మీకు వస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం